హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఏ రోజు ద సింపుల్ అండ్ హెల్దీ కిచెన్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని పద్ధతులు మనకు చెప్తూ ఉంటారు వాళ్ళు అవన్నీ కూడా చూసి అందులో మంచి చెడులు చూసే మనకు చెప్తూ ఉంటారు మనం ఏంటంటే ఇవాళ రేపు అలాంటివి ఏవి ఫాలో చేయము వద్దు అనుకుంటాము ఇవన్నీ పాత పద్ధతులు అనుకుంటాము కానీ లో కానీ వాటిలో కొన్ని ఫాలో చేస్తే మటుకు మనకు మంచి జరుగుతుంది అన్నీ చేయాలి అని అనట్లేదు మీ వీళ్ళను బట్టి కొన్ని చేసుకుంటే చాలా మంచిది ఒకటేంటంటే బయటికి వెళ్ళేటప్పుడు మనకు కాలు అరికాలు మధ్యలో కాటుక పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే దీనివల్ల మనకు మన లోపలికి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రాదు బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకు ద దగ్గరికి రాదు అని సెకండ్ వన్ ఏంటంటే మనల్ని వారానికి ఒకసారి తలస్నానం స్నానం చేశాక సాంబ్రాన్ని వేసుకోమని చెప్తారు ఇది తలకు మంచిది ప్లస్ మనకు కూడా మంచిది ఎందుకంటే సాంబ్రాని సాంబ్రాన్ని పొగవేయడం వల్ల మనకు హెయిర్లో ఉన్నటువంటి ఫాల్స్ అన్నీ కూడా పోతాయి అంటే హెయిర్ చిట్లిపోవడము రాలిపోవడము అలాంటివి ఏమీ ఉండకుండా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అంతేకాకుండా మనకు ఆ సాంబ్రాన్ని పొగవేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మరియు మనకు బయట నుండి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా క్లీన్ అయిపోయి మనము ఫ్రెష్గా అవడానికి వీలుంటుంది Thank you friends, please subscribe me.